ఎంతో కష్టతరమైన అమర్నాథ్ యాత్ర చేసుకోలేని భక్తుల కోసం సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి వారు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శ్రీ అమరనాథుని మంచులింగ సహిత ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం మహాశివరాత్రి మహోత్సవం పేరిట సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. పలువురు పీఠాధిపతులు, ప్రవచనకర్తలతో సహా రాజకీయ ప్రముఖులు, అశేష భక్తజనం వేడుకకు హాజరు కానున్నారు. అమర్నాథ్ యాత్ర ఎంతోమంది భక్తులకు అదొక కళ. అమర్నాథ్ యాత్ర చేయాలని ఎంతోమంది భక్తులు అనుకుంటూ ఉంటారు. మరి అట్లాంటి మంచులింగ దర్శనం చాలామందికి చాలా తక్కువ మంది చేసుకుంటారని చెప్పుకోవాలి. అట్లాంటి మంచులింగ దర్శనం మన సిద్దిపేట పట్టణ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి వారు. ఇంకా వీరే కాకుండా ఎంతో పలువురు ప్రవచనకర్తలతో సహా పలువురు పీఠాధిపతులు, అట్లాగే చాలామంది ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ మంచులింగ దర్శనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చూస్తున్నారు కదా, కరెక్ట్గా అక్కడ మంచులింగం మన అమర్నాథ్లో ఉన్నట్టే ఉంది. ఈ సెట్ అంతా చూస్తున్నారు కదా, అమర్నాథ్ యాత్ర ఎట్లా ఉంటుందో, అక్కడ మంచులింగం ఎలా ఉంటుందో, సేమ్ దాన్ని యాజ్ టీజ్గా ఇక్కడ రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి వారు. అట్లాగే ఇక్కడ ఈ కార్యక్రమాలు ఎలా ఉంటాయి, ఎలాంటి కార్యక్రమాలు వీళ్ళు నిర్ణయించారు, ఎట్లా సాగుతుంది ఈ శివరాత్రి యాత్ర, ఈ ఉత్సవం అనేది ఇక్కడ మన అయ్యగారు ఉన్నారు, కనుక్కొని చెప్పు. జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన స్థానిక సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో మహాశివరాత్రి ఉత్సవ సేవా సిద్దిపేట ధార్మిక సేవా సమితి వారి ఆధ్వర్యంలో అమర్నాథ్ మంచులింగ సహితంగా ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క దర్శనాన్ని ఏర్పాటు చేశారు సిద్దిపేట ధార్మిక సేవా సమితి వారు. ఇటు మహత్తర కార్యక్రమంలో భాగంగా 20వ తేదీన సాయంత్రకాలం 6 గంటలకు తొగుట శ్రీ మాధవానంద స్వామి వారి కరకమలం చేత పార్థివలింగానికి రుద్రాభిషేకము, అలాగే లక్ష రుద్రాక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అలాగే 21వ తేదీన మహాశివరాత్రి రోజు ఉదయం కాలము 6 గంటలకు శ్రీ మధుసూదనానంద స్వామి వారి కరకమల చేత మరలా మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం ప్రారంభించుకుని రాత్రి 12 గంటల వరకు సంతతధారాభిషేకము జలాధార ప్రియశివ అనేటువంటి సూక్తిని అనుసరించి అవిచ్ఛిన్న ధారగా 12 గంటల పాటు రుద్రాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అలాగే మధ్యాహ్నకాలంలో 12 గంటలకు పుష్పగిరి స్వామివారి ఆధ్వర్యంలో మహారుద్ర హవనాన్ని, అలాగే సాయంకాలం 6 గంటలకు కృష్ణజ్యోతి స్వామివారి ఆధ్వర్యంలో సహస్ర దీపార్చన, అలాగే శ్రీ దుర్గాప్రజా స్వామివారి ఆధ్వర్యంలో మహాలింగార్చన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అలాగే సాయంకాలం 8 గంటల ప్రాంతంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ బాచపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారి కళ్యాణ వ్యాఖ్యానం ద్వారా నిర్వహించుకుంటున్నాము. అలాగే రాత్రి 12 గంటలకు స్వామివారికి లింగోద్భవ సమయంలో బార్షి శ్రీ గురుసిద్ధ మణికంఠ శివాచార్య మహాస్వాముల వారి కరకమల చేత పరమేశ్వరునికి లింగోద్భవకాలంలో రుద్రాభిషేక కార్యక్రమాన్ని, లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అలాగే రాత్రంతా కూడా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం వారిచే జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అలాగే 22వ తేదీన ఉదయం కాలము అన్నపూజతో కార్యక్రమాన్ని ఉద్వాసన చేస్తాము. ఇట్టి మహత్తర కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షించి అమర్నాథుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని అమర్నాథ్కు వెళ్ళి అందరం కూడా దర్శించుకోలేము, అంత వీక్షించి అందరం కూడా చూసుకోలేము. కాబట్టి ఇట్టి దివ్యమంగళ స్వరూపమైనటువంటి అమర్నాథుని యొక్క మంచులింగ దర్శనాన్ని, అలాగే శివరాత్రి రోజు ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క దర్శనాన్ని, 6 మహాస్వాముల యొక్క దివ్యమంగళ అనుగ్రహ భాషణాన్ని, వారి యొక్క దర్శనాన్ని చేసుకుని ఈ శివరాత్రిని పరమ పవిత్రంగా అందరం కూడా కలిసి వసుదైవ కుటుంబంగా చేసుకుందామనేటువంటి ఆలోచన చేత వర్గల్ సిద్ధాంతి గారి యొక్క ప్రేరణ చేత ఇట్టి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున ఇట్టి మంగళ కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలడి మనవి. ఓం నమః శివాయ. సిద్దిపేట ధార్మిక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో శివరాత్రి మహోత్సవాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా 6 పీఠాధిపతులతో సహా 3 ప్రవచనకర్తలు మరియు అతిరథ మహారథులు అందరూ సిద్దిపేటకు విచ్చేసి వారి యొక్క అనుగ్రహ భాషణాలు, ఆశీర్వచనాలు అందజేయడానికి వస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పుర ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలందరూ పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా
ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ 400 నుంచి 500 మంది కళాకారులతో 24 గంటల పాటు కార్యక్రమాలు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా అమర్నాథ్లో ఉన్న మంచులింగాన్ని సిద్దిపేట పరిసర ప్రాంత ప్రజలందరికీ కనువిందు చేయించడానికి ఇక్కడ భారీ సెట్టింగ్ల మధ్యలో కార్యక్రమాన్ని భారీ సెట్టింగ్లు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నింటికీ ప్రజలందరూ వేల సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి గారు, వర్గల సిద్ధాంతి గారు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు మన ఎమ్మెల్యే గారు తన్నీరు హరీష్రావు గారు ఈ కార్యక్రమ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించి శివకృపకు పాత్రులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నేను రేపు జరగబోయే మహాశివరాత్రి సందర్భంగా కాలేజీ గ్రౌండ్ ఆవరణ లోపల పెద్ద ఎత్తున ఈ అమర్నాథ్ శివలింగంను తేవడానికి పద్మశాలి సహకారం కూడా యావత్ పద్మశాలి సహకారం కూడా చాలా మటుకు జరుగుతుంది. కాబట్టి మన పద్మశాలి కూడా ఇందులో ఒక భాగంగా నిర్ణయించి దాన్ని మీరు మన సిద్దిపేట మరియు పరిసర ప్రాంతాల నుండి ఉన్నటువంటి పద్మశాలులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్జయం చేయగలరని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓం నమశివాయ. సిద్దిపేట ధార్మిక సేవా సమితి మహాశివరాత్రి మహోత్సవం అనే పేరిట ఈ కార్యక్రమం నిర్వహించే తలంచినాం. ఇందులో భాగంగా మనకున్న తీర్థయాత్రలో అత్యంత కష్టతరమైన, క్లిష్టతరమైన, పుణ్యప్రదమైన అమర్నాథ్ యాత్ర మహా కఠినమైనది. అందరూ ఆ యాత్రను చేయలేరు, చూడలేరు. కనుక ఈ ప్రాంత ప్రజలందరికీ అమర్నాథ్ మంచులింగ దర్శనాన్ని చేసే విధంగా అమర్నాథ్ గుహను నిర్మించి దానిలో ప్రత్యక్ష మంచులింగాన్ని దర్శింపచేసే విధంగా ఏర్పాట్లు చేస్తూ, ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శింప విధంగా చేస్తూ, శివరాత్రి రోజున శంకరుని మీద శంభో శంకర అని కాసింత జలాన్ని వస్తేనే పుణ్యం ఎంతో పుణ్యప్రదం. అటువంటిది ఈరోజు మంచులింగంతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శింపజేసుకుంటూ ఆ రోజు అందరికీ పవిత్ర జలాలతో పాటు 150 సుగంధ ద్రవ్యాలతో కూర్చిన పుణ్య నదీ జలాలను, మానవ సరోవర నీటిని భక్తులకు అందించే విధంగా ఈ సంస్థ రూపకల్పన చేస్తున్నది. ఆ రోజు 24 గంటలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు శివరాత్రి శివమయం చేయ సంకల్పించాము. ఆ రోజు 100 పుష్పార్చన, 100 బిల్వార్చన, 100 రుద్రాక్షలతో పాటు సంతధార అభిషేకము మరియు శివకళ్యాణము జరపతలంచినాము. ఆ రోజు రాత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంచే సంస్కృత కళ కార్యక్రమము శివానంద లహరి అని 400 మంది కార్యకర్తలతో